హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ జాబ్. నేను మీ హోస్ట్ తేజు. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నేను ఎప్పుడు కనిపించినని అడిగే ప్రశ్న ఏంటంటే, నీ స్కిన్ చాలా బాగుంది, చాలా గ్లోగా ఉంది, చాలా యంగ్గా కనపడుతున్నావు, ఏం ప్రోడక్ట్ వాడుతున్నావు, నీ స్కిన్ సీక్రెట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. నా స్కిన్ సీక్రెట్ని ఈరోజు మీకోసం రివీల్ చేయకపోతున్నాను. అంతకంటే ముందు, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టండి, సో నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం స్కిన్కి ఎక్స్టర్నల్గా చాలా యూజ్ చేస్తాం ప్రోడక్ట్స్ని. ఎన్నో రకాల క్రీమ్స్ యూస్ చేస్తాం, సిరమ్స్ యూస్ చేస్తాం. ఎన్ని వాడినా కొంతమందికి ఎలాంటి చేంజెస్ కనపడవు. దానికి కారణం ఏంటంటే, ఎక్స్టర్నల్గా కానే కాదండి, ఇంటర్నల్గా కూడా మనం స్కిన్కి ప్రోటీన్ అనేది ఇవ్వాలి. అప్పుడే స్కిన్ చాలా గ్లోగా, స్మూత్గా ఉంటుంది. నేను నా స్కిన్కి ఎక్స్టర్నల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నానో ఇంకో వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తాను. కానీ ఈ వీడియోలో ఇంటర్నల్గా నేను ఏ ప్రోటీన్ తీసుకుంటున్నానో చెప్పబోతున్నాను. అదేనండి ఓజీవా కొల్లాజెన్ బిల్డర్. ఇది ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. అసలు మనం కొల్లాజెన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఈ కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. మన స్కిన్లో ఉన్న టిష్యూస్ అన్నీ ఒక సెల్గా ఫామ్ చేసేసి బైండింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కొల్లాజెన్ వల్ల స్కిన్, హెయిర్, జాయింట్స్, లిగ్మెంట్స్, బోన్స్ ఇవన్నీ స్ట్రెంగ్త్గా ఉంటాయి. దీనివల్ల మనం చాలా యంగ్గా కనిపిస్తాం. అందుకే సెలబ్రిటీస్ ఈ వయసులో కూడా, అంటే వాళ్ళకు వయసు పైపడినా కానీ చాలా యంగ్గా కనిపిస్తారు. దానికి సీక్రెట్ ఏంటంటే, వాళ్ళు కొల్లాజెన్ బిల్డర్స్ వాడుతూ ఉంటారు. ఈ కొల్లాజెన్ తగ్గడం వల్లనే మన బాడీలో చేంజెస్ కనపడతాయి. కొల్లాజెన్ అనేది చిన్నప్పటి నుంచి, అంటే పుట్టిన బిడ్డ నుంచి 20 ఇయర్స్ దాకా వాళ్ళకి కొల్లాజెన్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఆఫ్టర్ 20 ఇయర్స్ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. 30 ఇయర్స్ అయిన తర్వాత మీరే మీ చేంజెస్ చూస్తారు. అంటే స్కిన్ సాగింగ్ రావడం అండ్ ఫైన్ లైన్స్, రింకిల్స్, డల్నెస్ అండ్ తొందరగా ఏజ్ వచ్చినట్టు అనిపించడం, తొందరగా అలిసిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటామన్నమాట. ఈ కొల్లాజెన్ మనం రోజు తీసుకోవడం వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది, యాక్నీ ప్రాబ్లం ఉండదు అండ్ మనకి బోన్స్లో స్ట్రెంగ్త్ ఇస్తుంది, లిగ్మెంట్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా చేస్తుంది అండ్ మన బ్రెయిన్ హెల్దీగా ఉంచుతుంది. మన బ్రెయిన్ హెల్దీగా ఉంటే మనం చాలా హెల్దీగా ఉంటాం. మన ఆలోచనలు అంతా పాజిటివ్గా ఉంటాయి. హెయిర్ లాస్ తగ్గిస్తుంది అండ్ నెయిల్స్ చాలామందికి కొంచెం పెరగంగానే విరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆ నెయిల్స్ కూడా చాలా హెల్దీగా వచ్చేటట్టు చేస్తుంది. అంతేకాదండి, మన బాడీలో మజిల్ ఫ్యాట్ని బాగా ఉంచుతుంది. మజిల్స్ బాగుంటేనే మన బాడీ హెల్దీగా ఉంటుంది. లేకపోతే చాలా నీరసంగా, స్ట్రెస్గా, నీరసంగా ఉంటాం. అండ్ ఈ కొల్లాజిన్ మన బాడీ వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ కొల్లాజిన్ అనేది చికెన్ స్కిన్లో అండ్ పోర్క్ స్కిన్లో, బీఫ్లో, ఫిషెస్లో ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కొల్లాజిన్ బేస్ ప్రోడక్ట్స్ అన్నీ ఈ విధంగా నాన్ వెజిటేరియన్లో ఉంటాయన్నమాట. అంటే చికెన్ స్కిన్ నుంచి కానీ, లేకపోతే పోర్క్ స్కిన్ నుంచి కానీ, లేకపోతే ఎనిమల్ బోన్స్ నుంచి కానీ, ఫిష్ నుంచి కానీ, బీఫ్ నుంచి కానీ తయారు చేస్తారు. కానీ ఈ ఓజీవా మాత్రం ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్, ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. అందుకే నేను దీన్ని వాడుతున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఈ కొల్లాజెన్ని ఎందుకు వాడుతున్నాను? ఈ కొల్లాజెన్ని ఎప్పుడు వాడాలంటే, మనం నైట్ టైమ్స్ వాడితే మంచిది. అంటే బిఫోర్ బెడ్ అన్నమాట. అంటే అప్పుడు మన స్కిన్, మనం ఈ కొల్లాజెన్ అనేది అప్పుడు తీసుకొని మనం పడుకుంటే మన స్కిన్ న్యాచురల్గా, మన స్కిన్ అనేది నైట్ టైమ్స్ బాగా ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. మన స్కిన్ చాలా రెస్ట్గా ఉంటుంది. అండ్ మీరు చాలాసార్లు గమనిస్తే మీకు అర్థమవుతుంది, మార్నింగ్ లేచిన తర్వాత మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుందన్నమాట.
అందుకే చాలా వరకు ఎక్కువగా నైట్ క్రీమ్స్ నైట్ సీరమ్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్ నైట్ టైం బాగా రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏం తీసుకున్నా కానీ స్కిన్ తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే నేను ఎప్పుడూ కొలాజెన్ అనేది నైట్ టైమ్స్ ప్రిఫర్ చేస్తాను. ఇది మార్నింగ్స్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ మీల్ తీసుకోవచ్చు, బిఫోర్ మీల్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ నేను మాత్రం కొలాజెన్ అనేది నైట్ టైమ్స్, కొలాజెనే కాదండి స్కిన్ సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలన్నా నేను నైట్ టైమే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఈ ఓజీవా కొలాజెన్ బిల్డర్ని ఎలా వాడాలో చూద్దాం. ఇది వచ్చేసి ఓజీవా ప్లాంట్ బేస్ కొలాజెన్ బిల్డర్, యాంటీ ఏజింగ్ బ్యూటీ, స్కిన్ రిపేర్ అండ్ రీజనరేటర్ అన్నమాట. ఇది లోపల వచ్చేసి ఇట్లా స్కూప్ ఇచ్చి ఉంటారు లోపల, దానికి ఇలా స్కూప్ ఉంటుందన్నమాట. ఆ స్కూప్తో మనము 2 స్కూప్స్ వేసుకోవాలన్నమాట. 2 స్కూప్స్ అంటే 6 గ్రామ్స్, 6 గ్రామ్స్ వేసుకోవాలి. 200 ml వాటర్లో 2 స్కూప్స్ అంటే 6 గ్రామ్స్ వేసుకొని దాన్ని బాగా మనము స్టీర్ చేయాలన్నమాట. ఎంత బాగా మనం స్టీర్ చేస్తే అంత బాగా దాంట్లో డిజాల్వ్ అయిపోతుంది. చూడండి పైన అంతా ఇలా రోజ్ పెటల్స్గా కనపడుతున్నాయి, అంటే రోజ్ పెటల్స్. ఇలా బాగా స్టీర్ చేసి ఇలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం చకచక తాగడమే. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే నేరేడు పండు ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా వగరుగా చాలా బాగుంటుంది. కోల్డ్ వాటర్లో వేసుకోవచ్చు లేదా వార్మ్ వాటర్లో వేసుకోవచ్చు, హాట్ వాటర్లో మాత్రం వేసుకోవద్దు. ఈ ఓజీవా కొలాజెన్ బిల్డర్ని ఎలా వాడాలో చూసేశారు కదండి. మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ కొలాజెన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. చూడండి ఇప్పుడు మనం ఏ ప్రోటీన్ తీసుకున్నా కానీ అది ప్రోటీన్ అంటేనే మన మన బాడీలో హీట్ జనరేట్ చేస్తుందన్నమాట, హీట్ జనరేట్ చేస్తుంది. సో మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అది ఇలాంటి కొలాజిన్ అయినా కానీ లేకపోతే మామూలు ప్రోటీన్స్ మనం ఎక్సర్సైజ్ చేస్తే తర్వాత స్ట్రెంగ్త్ కోసం తాగుతామే ఆ ప్రోటీన్స్ కానీ, ఏదైనా సరే మన బాడీలో హీట్ మాత్రం జనరేట్ చేస్తుంది. దానివల్ల చిన్న చిన్న యాక్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే ఇది తాగేసేసి ఓన్లీ మన స్కిన్ ఇంకా బాగైపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. దాంతోపాటు మన డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువగా సలాడ్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తాగాలి. మినిమం 3 లీటర్స్ తాగాలన్నమాట డైలీ మనం వాటర్ అనేది. ఎక్కువగా మన ఫుడ్లో ఫైబర్ ఉన్నట్టు చూసుకోవాలన్నమాట. సో మన ఫేస్లో గ్లోనెస్ అనేది త్వరగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది ఓన్లీ ఫుడ్డే కాదండి, మనం ప్రతిరోజు 1 అవర్ ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నమాట. మీ ఇష్టం, యోగా, మెడిటేషన్, జాగింగ్, వాకింగ్, లేకపోతే కార్డియో ఎక్సర్సైజెస్, ఏదైనా మీ ఇష్టం, డైలీ 1 అవర్ మాత్రం చేయాలి. అప్పుడు ఎందుకంటే మన స్కిన్ ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దీ ఆక్సిజన్ అనేది బాగా పీల్చుకుంటుంది అన్నమాట, గ్లోనెస్ వస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అంతా స్వెట్ ద్వారా బయటికి తీసేస్తుంది అన్నమాట. అప్పుడు మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఈ కొలాజిన్ తీసుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, డైలీ వాటర్ తీసుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే చాలండి మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత మనం ఎక్స్టర్నల్గా ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే మన స్కిన్ అనేది చాలా గ్లోగా యంగ్గా ఉంటుంది. ఈ కొలాజిన్ పౌడర్ని కనీసం మీరు 3 మంత్స్ అయినా వాడాలి. అప్పుడే మీకు చేంజెస్ అండ్ మీ స్కిన్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో మీకు తెలుస్తుంది. అండ్ ఈ ఓజీవాలో వైటమిన్ సి 40 mg ఉంది, సిలికా 70 mg ఉంది, బయోటిన్ 630 mg ఉందన్నమాట. ఇది యాంటీ ఏజింగ్ బ్యూటీ, స్కిన్ రిపేర్ అండ్ రీజనరేట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇందులో అకాయ్బెర్రీ ఉంది. అకాయ్బెర్రీ ఎందుకంటే స్కిన్ని న్యాచురల్గా మాయిశ్చరైజర్ చేస్తుంది అండ్ డ్యామేజెస్ని రిపేర్ చేస్తుంది. బ్యాంబూ షూట్ ఎందుకంటే రిచ్ ఇన్ సిలికా అండ్ మీ స్కిన్ని రీజనరేట్ చేస్తుంది. నెక్స్ట్ చెర్రీ విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన బాడీ, మన స్కిన్ బాగా తాజాగా ఉండాలంటే విటమిన్ సి చాలా అవసరం. తర్వాత ఇందులో రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయి. రోజ్ పెటల్స్ ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్కి, స్కిన్కి యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా ఇస్తుంది అండ్ గ్లోనెస్ పెంచుతుంది.
ఇంతేకాదండి, ఇందులో ఎన్నో ప్రోటీన్స్, వైటమిన్స్, ఫైబర్స్, బయోటిన్, సిలికా, సోడియం, పొటాషియం ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇది మన రోజు తీసుకోవడం వల్ల మన స్కిన్ తొందరగా ఇంప్రూవ్ అయిపోయి మనం చాలా యంగ్గా కనపడతాం. అండ్ మీరు ఎంత కేర్ తీసుకున్నా కానీ యాక్నీ అనేది ఎప్పుడో ఒకప్పుడు చిన్నదిగా ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దాని మీద కొద్దిగా టీ ట్రీ ఆయిల్ని కొంచెం అలా వేయండి. పక్క రోజుకల్లా ఆ పింపుల్ అనేది మాడిపోతుంది. నేను దీన్ని 6 మంత్స్ నుంచి వాడుతున్నాను. మీరే చూసారు కదండి నా స్కిన్లో ఉన్న చేంజెస్. అందుకే మా ఫ్రెండ్స్ ఏం వాడుతున్నావు, ఏంటి మాకు ఆ సీక్రెట్ చెప్పవా అని చెప్పారు. సో మొత్తానికి నా సీక్రెట్ ఏందో ఈరోజు మీకోసం రివీల్ చేసేసాను. ఇది ఫ్రెండ్స్ నా స్కిన్ సీక్రెట్. ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.